పుట్టినాడు పైసలు పెట్టారా దాసిమి అవయ్య నిన్ను బతుకమ్మ వచ్చిన మా అవ్వక అప్పుడు దిక్కులేక పైసలు దిక్కులేక మక్కల వారేసినాడు పిసలొచ్చావా ఏం చెప్తున్నావు రోగిల లోపల పట్టరాయి కిడిసేసి పాత్రల ఊపిరి నీ తాత్పర్యానికి నా ఎదురుతాను డోర్ లేదు చూసుకొని కూర్చోవాలి అటు డోరుకు లైట్ నేనుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండంగా కట్టించి సచ్చిన్ను వటాచ్చు బాత్రూమ్ ఊపోవచ్చు అని కడుక్కోవచ్చు కడుకుంటే కడుకుంటే కానీ పక్కపడి గ్రౌండ్ లో క్రికెట్ గ్రౌండ్ లో ఆడుతూ క్రికెట్ ఈ ఊరోళ్ళు వాళ్ళకి ఇట్లా బాగా సిక్స్ కొడతా బాగా చెక్కగలిగేది ఎన్ని బ్యాటరీ రిపేర్ అయి బిడ్డ నా గోడ అంత స్టాండర్డ్ అయ్యి నీ గోడ వేయించుకున్నా బిర్లాస్ ఏమంట మహాశక్త ఏదో శక్తి దాసి రోజా నువ్వేం చేస్తా పదిపోయిన పూజ అమ్మ శిష్యు నువ్వేం చేస్తా భగవాన్ మాషి దాసి లాలా దాని మాట చూడు అవని కొనేసుకోవాలి ఇప్పుడు మిడ్డి చేస్తున్నావా మిడ్డి చేసేస్తా ఏమయ్యకుండా ఉంటుంది దాని మాట ఏమైందో ఆహో ఇంత మాట ఎప్పుడైతే వలుగుతున్నదో కానాడి కాలంలో ప్రణయినా కన తల్లి ముత్యాల కన్నకైనా ఏడు గడియల ఎప్పుడైతే తల్లికి రెండుతున్నాయో రాజ్యాన యువరాజైన గాని రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు రాజ్య కచ్చీరు మీద రాజ్యాన యువరాజు వచ్చున్నాడు ఇక్కడి సంగతి కుందనంగయ్యో ఎవరి ఏం కథ మరి వల్ల ఈ రోజు లోపల ఎవరి ఆకు ఇంపేది ఉన్నదో అనుకున్నాడు బ్రహ్మదేవుడేమో ఆకు ఇంపుతున్నాడు లోకాల శంకరుడు కళ్ళవాడ చూస్తున్నాడు కొడుకాయమ ధర్మ రాజ నువ్వు ఎక్కడ ఉన్నావు రో ఎవడు ఎవడు నన్ను అనే మానవుడు పుట్టలేడు పుడతాడు దక్కలేదు నిన్న అన్నోడు ఉంటా అడే పెద్దగాలంతా వాడే కొట్టుకపోతా నువ్వు నిలబడుతు కొడుకా తొట్టు తోటి ఏముంది రా కరెంటు తీగ ఎంత తగ్గింతుంటది దాని పవర్ యూ దాని లైట్ల వెలుగు యూడు వాడిని చూసుకోకు కరెంట్ లేకపోతే మండవాడంగానే పుట్టుకని తగ్గుతుంది ఈ దొడ్డున్నోళ్ళు వారం రోజులు తినకున్న గట్లే ఉంటారు ఆ మండవాడ్డాక ఆయుర్వీద చేత కొడుకో కొడుకా ఓడంపు గిరిపట్నం ఓడంపు గిరిపట్నం వేలే రాజు ఓడంపు రామరాజు అతను ఒక్క భార్య ముత్యాల గన్నె ఆరేళ్ల కొడుకుండంగా ఆరేళ్ళు ఏడేళ్ళు వడ్డాయి ఏడేళ్ల కొడుకుండంగా కొడుకు తోడ బిడ్డ పొలము తీసుకొచ్చుకున్నది ఇప్పటికైనా అప్పటికైనా ఏడేళ్ళ మరి తొలసూరు కాల్పు పోయి రెండో కాల్పు లోపల ఏడేళ్ల కాల్పు ఇట్టుండదు అనుకో తల్లి మరణమయ్యే తెలియదాట తండ్రి మరణమయ్యే తెలియదు కడుపు లోపల పిండం మరణమయ్యే తెలియదాట అందుకని కొడుకో పౌడంపు మహారాజు ప్రాణాలు ఇప్పుడు పట్టుకొని రా లంచ కొడుకు తీసుకుంటూ నువ్వు ఎందుకు ఇచ్చిన తంపెటోడు ఎందుకు ఇచ్చాడు చెప్పు ఆ బొల్లం చూసుకోవద్దు అవ్వ సుఖపడద్దు అయ్యని తీసుకోరు అమ్మాయితే కొడుకా ఆయన బాకే గాడికున్నది మీరు దొంగల ఎప్పటికే మానవులో పట్ట ఉంది రా శంకర్గా మీరు మొదలు మంచలు పెద్ద దొంగలు మీరే దేవతలు నువ్వు ఎప్పుడని వినకపోతే నువ్వు ఎంత బాధపడతావో మూడు కన్నోడా నీది ఒక హైదరాబాద్ చూస్తుంది ఒకటి సికింద్రాబాద్ చూస్తుంది నచ్చలేడు కన్ను డేంజర్ అది ఎటు చూసే తెలియదు శంకర్ను మాట పట్టుకోరాజు
ఇవాళ ఈ రోజు లోపల నీ ప్రాణం మసిగపోతాని ఏమ పాష వేస్తున్నాడే అమ్మా. ఇప్పటికైనా తొట్టల్లో ఉన్న చంటి పిల్లల కళ్ళ పడతాడు, గుడ్ల కూపల కళ్ళ పడతాడు, చనిపోయే తొల్లకే ఏమ ధర్మరాజు కళ్ళ పడతాడు. ఏమ ధర్మరాజు అయ్యో దండరెక్కలందుకొని గిరగిర దింపి ఒరిసినాల గొట్టంగా రాజాల యువరాజు కవ్వో గుండెల గుబిల్లు అంటున్నది, జాలి గుండె జల్లు అంటున్నది, ఎన్ను పొన్న తెరలు వస్తున్నాయే అమ్మా. ఈ రోజు లోపల నన్ను అడ్డుగా పోలొచ్చిన వల్ల నా భార్య 7 నెలల గర్భవతి ఉన్నది. ఇవాళ ఈ రోజు లోపల నా ప్రాణమే పోతే, నా జీవనాలు పోతే, నా కొడుకు 7 నెలల కొడుకు వరహాల రాజు ఉన్నాడు. నా కొడుకు వరహాల రాజా, నువ్వు ఎక్కడి కాని పక్షి వైతవనానో అన్న, నీకు దన్నం పెడతన్నా, 5 గడియల సేపు నాన్నా, నా మతిలో ఉన్న మాట చెప్పుకొని నా భార్యకి చెప్పి నేను వస్తున్నా. రాజుకి చెప్పిండు క్షణము కూడా నీకు సెలవియ్యా. ఓ అన్నయ్యా, నీ కళ్ళు భక్తరల్లా, నీ బాల పంచందల ఏడిచే మొగోని నమ్మద్దట, నవ్వే ఆడోళ్ళు నమ్మద్దట. 3 గడియల గడివి అన్నట్టు ఏమంటారు అద్దంటరా, కత్తినాది నెత్తినాది గీకుర మంగళుడు అన్నట్టు. ఇవంటున్నావు గాని 3 గడియలు గడివిత్తవాడత్తడో రాయంపెడతో వండుకొని తీస్తాడు. అత్త అత్త నమ్మో అడివి జన నమ్మద్దాట, ఇస్తా ఇస్తా నీ మొగోని నమ్మద్దాట. నువ్వనపటికిస్తున్నా దెబ్బ నచ్చరంటే ఏం కాదు, గాని 3 గడియల రాలేదనుకో నిన్ను పట్టుకపోడు పక్క. నేను కూకుండేలా చూడు అన్నదన్నాడు మా జవనాథ్ నిన్ను వాడవన్న. బిడ్డ పోతున్నావా, పోయి 3 గడియల్లరా. యమధర్మరాజుతో నేనైతుందా నువ్వు పొక్కల దాగున్న కట్ట కట్టి సుట్ట చుట్టి ఏమో లోకానికి మెట్టు లేక నడిపించక పోడు కాయ. నీకు 3 గడియల సెలవిస్తున్న బొమ్మన్నడే యమధర్మరాజు. గిరగిర తిరిగిండు కూర్చు మీదికి రాజ్యాన్ని ఇవ్వరాదు.
నోటి మాట అస్తలేదు చేదు సరి ఎత్తన్నాడు నాకు.